హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. రాజన్న రాజ్య స్థాపనకు శ్రీకారం, నవరత్నాల అమలుపై తొలి సంతకం. అన్ని వర్గాల వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభయం. వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా అవ్వ తాతల కోసం ఇవాళ నేను సంతకం పెట్టబోతా ఉన్నాను. మొట్టమొదటి సంతకం మీ మనవడిగా ఇవాళ రెండు చేతులు జోడించి పేరు పేరున ఆశీస్సులు ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రతి అవ్వను, ప్రతి తాతను. ఎదురు చూస్తున్న ఆనంద క్షణాలు అదిగో కదలి వచ్చేసాయి. నడిచి వస్తున్నటువంటి నవ నాయకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతాననే కంకణం కట్టుకున్నటువంటి మన ప్రియతమ నవ్య ఆంధ్ర రచయిత్రీయ ముఖ్యమంత్రి వర్యులు ఒక్కసారి లేచి నిలబడి రెండు చేతులు పైకెత్తి అభివాదాలు తెలియచేద్దాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మరి మనందరికీ సంతోషాన్ని వెలిగించాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. మన ప్రేమను పంచాలనే ఒక ఆత్మీయత ఉంటుంది. ఆ రెండు అందించాలంటే ఒకే ఒక మార్గం, మనం చేతులు రెండు పైకెత్తి నమస్కారాలు తెలియచేయటం. అదిగో తరలి వస్తూ ఉన్నారు. ముందుగా స్టాల్స్ దర్శిస్తూ ఉన్నారు, మన కళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. మరి అక్కడ ఉన్నటువంటి వివిధ రకాల స్టాల్స్, గృహ నిర్మాణ శాఖ, మత్స్య శాఖ, విద్యాశాఖ, ఇప్పటి వరకు కూడా మనకి కల్చరల్ యాక్టివిటీస్ అందించినటువంటి విద్యాశాఖకు కూడా సంబంధించినటువంటి స్టాల్స్ కూడా దర్శిస్తున్నారు. అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాలు గుంటూరు జిల్లాలో ఏమేమి జరుగుతున్నాయో అన్నీ తెలియజేస్తూ ఉన్నారు. వారితో పాటుగా రాష్ట్ర హోంశాఖ మంత్రులు, అలాగే మత్స్యశాఖ మంత్రులు, అలాగే తదితరులందరూ కూడా కదలి వస్తున్నటువంటి సందర్భం ఇది. వారందరినీ చూస్తున్నాం. అలాగే తెనాలి గౌరవ శాసనసభ్యులు, వేమూరు గౌరవ శాసనసభ్యులు, అలాగే గౌరవ చీఫ్ విప్ శాసన మండలి శ్రీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు తదితరులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. మనం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం ఏ క్షణంలో ఇక్కడికి వస్తారని. తాడికొండ గౌరవనీయ శాసనసభ్యురాలు శ్రీమతి ఉండవల్లి శ్రీదేవి గారు కూడా, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి గారు కదలి వస్తూ ఉన్నారు. తూర్పు కొండల్లో విరిసే ఒక సూర్యుడు సూర్యోదయాన్ని తీసుకొస్తున్నటువంటి శుభవేళ. ఇందరి ముఖాల్లో ఆనందపు కాంతి రేఖలు విరజిమ్మేలాగా వస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. వైద్య ఆరోగ్య శాఖను దర్శిస్తూ ఉన్నారు. నగరపాలక సంస్థ, విద్యాశాఖ వారి స్టాల్ను సందర్శిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అమ్మఒడి పథకానికి సంబంధించినటువంటి ఆ పోస్చర్ని మనం అక్కడ చూడొచ్చు. ఆ పోస్టర్ తోటి
బడిబాట కార్యక్రమంతో రాజన్న బడిబాట అంటూ నేడు నాడు విద్యాశాఖకు సంబంధించినటువంటి పాఠశాలల ప్రక్షాళన కార్యక్రమానికి సంబంధించినటువంటి స్టాల్స్ను సందర్శిస్తూ ఉన్నారు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. స్పందన కార్యక్రమాన్ని అందిస్తున్నటువంటి చిరునవ్వుతో ఫిర్యాదుల స్వీకరణ అంటూ స్పందన కార్యక్రమానికి సంబంధించినటువంటి పోస్టర్ను తిలకిస్తూ ఉన్నారు, అలాగే ఆ స్టాల్ను సందర్శిస్తూ ఉన్నారు. వైద్య ఆరోగ్య శాఖను సందర్శిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరి మన ఆంధ్ర రాష్ట్రంతో పాటుగా తదితర రాష్ట్రంలో సైతం నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం మెరుగైన వైద్య సేవలకు ఈ స్కీమ్ను అందిస్తున్నారు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా. ప్రతి ముఖంలో ఆనందం వెల్లి విరుస్తోంది, క్షణాలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. మనం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల వారిని చూస్తున్నామనేటువంటి ఒక ఉత్సుకత ఉత్కంఠ కళ్ళల్లో కనిపిస్తూ ఉంది. చూద్దాం, మరి కొద్ది క్షణాల్లోనే వేదిక మీదకు రాబోతూ ఉన్నారు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. ఎటువంటి సమస్యకైనా చెమటలు పట్టించే మరొక సమస్యను సృష్టించి ఆ సమస్యలకే అంతం చూసేటువంటి మన నవయుగ నాయకులు గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఎడుగూరి సంతింటి జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేశారు. వారికి మనందరం ఒక్కసారి లేచి నిలబడి అభివాదాలు తెలియచేయడానికి సంసిద్ధమవుదాం. వేదిక మీదకు రాగానే వారికి సుస్వాగతం అంటూ స్వాగతాన్ని తెలియజేసుకుందాం. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి క్షణాలు కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. ప్రతి గుండె చప్పుడును ఆలకించి కష్టాలను దూరం చేయటం కోసం నేనున్నా అంటూ తరలి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విచ్చేస్తూ ఉన్నారు. వారికి మనం స్వాగతం తెలియజేసుకుందాం. వేదిక మీదకు రాగానే మనందరం కూడా విచ్చేసినటువంటి అతిథి వరేణ్యులందరికీ స్వాగతంతో ఆనంద కరచాలనంతో ఆనందమైనటువంటి సంతోషాన్ని వ్యక్తం చేయడం కోసం చప్పట్లతోటి స్వాగతం తెలియజేసుకుందాం. దయచేసి మరి వేదిక మీదకు విచ్చేసినటువంటి అతిథి వరేణ్యులందరినీ కూడా ఆసీనులు కావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. వేదిక మీద ఉన్న వారందరూ కూడా తమ తమ స్థానాల్లో ఆసీనులై ఉంటే ఏదైనా ఒక ఆలోచన ప్రాణం పోసుకుంటే ఆలోచనకి ఊతం ఇచ్చేటువంటి తోడు ఉండాలి. అటువంటి తోడు ఇదిగో సభా ప్రాంగణం మీద సభా వేదిక మీద మనందరినీ ఉద్దేశించి
చూడటానికి, మన సంతోషాన్ని గమనించటానికి, వీక్షించటానికి, అభినందించటానికి తరలి వచ్చారు పెద్దలందరూ కూడా. మనం తెలియజేసుకున్నటువంటి గౌరవ శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులతో పాటుగా మరి మంత్రులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. వారందరికీ మనం హృదయపూర్వక కరతాళ ధ్వనులను తెలియజేసుకుందాం. ప్రత్యేకంగా యువ నాయకులు విచ్చేసి ఉన్నారు, గౌరవ పార్లమెంటు సభ్యులు, వారందరికీ కూడా మనం ఘనంగా కరతాళ ధ్వనులతో స్వాగతం తెలియజేద్దాం. కరతాళ ధ్వనులు అంటే ఏవో కాదండి, ఇంతమంది ఉన్నారు 10,000 మందికి పైగా, చప్పట్లు ఆకాశానికి వినిపించాలి. ఒక్కసారి ఘనంగా స్వాగతం తెలియజేసుకుందాం. ఈ ఆనంద కోలాహలం ఇలాగే కొనసాగాలంటే మనం చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. మనకి తోడుండేటువంటి మనుషులను మనం తోడుగా ఉంచుకోవాలి. మరి ఈ సందర్భంలో మీ అందరికీ శుభాభినందనలు తెలియచేయటానికి విచ్చేస్తున్నారు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. కొద్ది క్షణాల్లోనే మరి విచ్చేసిన వారందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటున్నాం. గౌరవనీయులు, గృహ నిర్మాణ శాఖ మాతీలు మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ చెరుకువాడ శ్రీరంగనాథ్ గారు విచ్చేసి ఉన్నారు, వారికి హృదయపూర్వక స్వాగతం. రాష్ట్ర హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మాతీలు గౌరవనీయులు శ్రీమతి మేకతోటి సుచరిత గారు విచ్చేసి ఉన్నారు, వారికి జగమే తిరుగుతున్నాడు, పడుగే ప్రాణమై చూడు, బలమై ఉరుకుతున్నాడు, జనమే తోడుగనేడు. జగమే తిరుగుతున్నాడు, పడుగే ప్రాణమై చూడు, బలమై ఉరుకుతున్నాడు, వారి చేతుల మీదుగా ముందుగా జ్యోతి ప్రకాశన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పేద ఇంటిలో కూడా దీపం వెలిగించాలి, వారికి ఆనందాన్ని పంచాలనేటువంటి సదుద్దేశంతో ప్రతి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యుల వారు, అలాగే తదితర మంత్రివర్యులు పెద్దల చేతుల మీదుగా ప్రస్తుతం జ్యోతి ప్రకాశన కార్యక్రమం ప్రారంభించబడుతూ ఉంది. ఒక్క చిమ్మ చీకట్లో చిన్న కిరణమైన అత్యంత వెలుగునిస్తుంది. అటువంటి వెలుగు ఆకాశానికి ఎదిగే విధంగా కాంతి పుంజాలు విస్తరిస్తాయి. అటువంటి దీప జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తూ ఉన్నాం. కరతాళ ధ్వనులతో మనం సంతోషాన్ని పంచుకుందాం. ఆ వెను వెంటనే మన ప్రియతమ దివంగత నేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్వర్ణ ప్రతిమకు చక్కటి పుష్పమాలను అలంకరిస్తూ నమస్సులు తెలియజేస్తూ ఉన్నారు. వారి ఆశీర్వచన బలమే మనందరికీ ఈరోజు ఇంత సంతోషాన్ని అందిస్తూ ఉంది. విచ్చేసినటువంటి అతిథి వరణ్యులందరూ కూడా తరలి వెళుతూ ఉన్నారు. వారందరికీ శుభ స్వాగతం, నమస్సులు. ఒక్కసారి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలియజేస్తూ విచ్చేసినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యుల వారికి గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ గారు శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ ఐఏఎస్ గారి చేతుల మీదుగా పరిమళ భరత పుష్పగుచ్చాన్ని అందించి శుభ స్వాగతాన్ని తెలియజేస్తూ ఉన్నారు.